తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలు చేయనున్న వైఎస్స సంపూర్ణ పోషణ వైఎస్స సంపూర్ణ పోషణ ప్లస్ పథకాన్ని ప్రారంభించారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్లోని ఎన్ఐసి భవనం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ గందం చంద్రుడు, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, ఉషా శ్రీచరణ్, తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం కింద జిల్లాలో 3,23,096 మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతుందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. అందులో గర్భవతులకు, బాలింతలు, 6 నెలల నుంచి 3 ఏళ్ల వయసు వరకు, 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు అందరికీ ఒక్కొక్కరికి ప్రతిరోజు 51 రూపాయలను వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద ఖర్చు చేస్తున్నామన్నారు. అలాగే 3,23,096 మందికి ప్రతిరోజు 57,77,346 రూపాయలు ఖర్చు చేస్తుండగా ఒక నెలకు 14,44,33,650 రూపాయలు ఖర్చు చేస్తున్నామని, ఒక నెలకు గర్భవతులకు, బాలింతలకు సంబంధించి టీహెచ్ఆర్ కిట్స్ కోసం 1,74,37,250 రూపాయలను ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం కింద గర్భవతులు, బాలింతలు, 6 నెలల నుంచి 3 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు, 3 నుంచి 6 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు లబ్ధి చేకూర్చడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం కింద లబ్ధిదారులకు పోషణ కిట్స్లను జిల్లా కలెక్టర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందజేశారు. అంతకుముందు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం భోజన తయారీ మరియు పరిశుభ్రత నిర్వహణ, ప్రామాణిక ఆచరణ విధానం, ఐసిడిఎస్ సేవలపై గ్రామ వార్డు వాలంటీర్ల మరియు మహిళా సంరక్షణ కార్యదర్శుల కరదీపికలను వారు విడుదల చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఏసిరి, జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్, ఐసిడిఎస్ పిడి చిన్మయాదేవి, ఐసిడిఎస్ అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నిజంగా మంచి చేయడంలో సంతృప్తి లేదనిచ్చే కార్యక్రమాలలో ఏదైనా ఉన్నాయి అంటే వాటి కేటగిరీలకు వచ్చేవి కాదు. నిజంగా గతంలో పిల్లలు ఎలా ఉన్నారు, ఎప్పుడు తగ్గ బరువు ఉన్నారా లేదా, పిల్లలకి ఆరోగ్యంగా ఉందా లేదా, అందులో ఎలా ఉన్నారు అని ఇంతగా బహుశా ఆలోచించేసి వీళ్ళకి ఏం చేయాలి, వీళ్ళకి ఏం చేస్తే మంచి జరుగుతుంది, సమస్యలు అనేది లేకుండా ఎలా చేయాలి, హెల్తీ బాడీ అండ్ హెల్తీ మైండ్ ఇంటర్ రిలేటెడ్ అన్న ప్రస్తావన అన్న ఆలోచన కూడా పోషణ అన్నీ కూడా ఇవాళ మార్చకూడదు. మన పిల్లలు రేపటి పౌరులు ఉండాలా, రేపటి ప్రపంచంలో వారు పోటీ పడే పరిస్థితి, సరైన ఆహారాన్ని లభించిన తల్లిదండ్రులు, పిల్లలు, వీరందరి జీవితాలలో మార్పులు తీసుకుని రావాల్సిన వరకు వయసున్న పిల్లలకు, బిడ్డలకు జన్మనివ్వనున్న తల్లులకు ఎక్కడిని కూడా ఇవాళ కొత్తగా గుర్తుకొచ్చినట్లున్నాం. ఈ ఎక్కలన్నీ గతంలో ఉన్నప్పటికీ కూడా పాలనలో మార్పు రాక, వీళ్ళ జీవితాలలో మార్పు చేయాలి అనే తపన లేక ఇలాగే వదిలేసిన పరిస్థితుల్లో ఈ లెక్కలన్నీ కూడా, ఈ మెంబర్స్ అన్ని కూడా ఇవాళ కనిపిస్తా ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న గారికి నా నమస్కారములు. నేను భారతి, నా పేరు నాగిరెడ్డిపల్లి, అనంతపురం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. మాది మధ్యతరగతి కుటుంబం అన్న, కానీ మేము అంగన్వాడీ కేంద్రంలో 3 నెలల గర్భవతి నుంచి 6 సంవత్సరాలు, నా బిడ్డకు 6 సంవత్సరాల వయసు వరకు మేము అంగన్వాడీ సేవలు అందుకుంటున్నాము. దీంట్లో భాగంగా మాకు ప్రతిరోజు ఏదో ఒక పూట వండుకొని పొలాలకి పోయే మాకు ఈ అంగన్వాడీ కేంద్రం ద్వారా వేడిగా వండిన అన్నం, పప్పు, కాయగూరలతో పాటు సాంబారు, పాలు, దాంట్లో గుడ్డు, ఐరన్, కాల్షియం టాబ్లెట్లు కూడా మేము తీసుకొని వచ్చేవాళ్ళము. ఇవే కాకుండా ఇది వరకు రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే బాల సంజీవిని కిట్ ఇచ్చేవాళ్ళు. అలా కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్క బిడ్డ తల్లి ఎదుగుదలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క చెల్లి, మీ అంకులు, మీ చెల్లెలు ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మీరు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణని ప్రవేశపెట్టి మీరు ఎంతో మాకు రుణపడి ఉన్నాం. మీకు ఎంతో రుణపడి ఉన్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారు. అంతేకాకుండా మాకు ఈ లాక్డౌన్ ఈ కష్టకాలంలో కూడా మీరు ప్రతిరోజు ఇంటికి తెచ్చిచ్చేవాళ్ళు. మా అంగన్వాడీ కార్యకర్త బియ్యము, కందిపప్పు, బాల సంజీవిని కిట్ ఇవన్నీ మాకు ఇంటికి తెచ్చిచ్చేవాళ్ళు. దీంతోపాటు ఈ లాక్డౌన్లో కూడా మీరు రేషన్ ద్వారా నెలకి 2 సార్లు బియ్యం ఇచ్చి 1000 రూపాయలు ఖర్చులకు ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నారు. దానికి మీకు ఎంతో కృతజ్ఞతలు. వీటన్నిటితో పాటు నెల నెల బరువు తూంచి బిడ్డ ఎదుగుదలను దృష్టిలో ఉంచుకొని వాళ్ళ బాగోగులు తెలుసుకునేవాళ్ళు. ఇవే కాకుండా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మా అంగన్వాడీ మా అంగన్వాడీ కార్యకర్తల ద్వారా చదువు చెప్పించాలి అనే ఉద్దేశంతో మీరు అంగన్వాడీ టీచర్లతో యూకేజీ, నర్సరీ, ఎల్కేజీ లాంటి క్లాసులకి ధీటుగా వాళ్ళు ఆటపాటలతో కూడిన చదువును నేర్పిస్తున్నారు. ఇవంతా మీరు ప్రవేశపెట్టిన పథకాల ద్వారా అన్న. అయితే వీటితో పాటు నవరత్నాలలో భాగంగా మీరు ఎన్నో పథకాలు చేపట్టి 104 వాహన సేవలను కూడా మేము ఉపయోగించుకుంటున్నాము. ఇవే కాకుండా దీంతోపాటు వైఎస్ఆర్ ఆసరా కింద, వైఎస్ఆర్ ఆసరా 0 వడ్డీ పథకం కింద మీరు 18,000 రూపాయలు డ్వాక్రా మహిళలకు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అక్క చెల్లెళ్లకు ప్రతి ఒక్క విషయంలో మీరు తోడుండి వాళ్ళని మీరు ఆదుకుంటున్నారు. కుటుంబ సభ్యులు కూడా అంతగా చూసుకోరు, కానీ మీరు మమ్మల్ని అంతగా చూసుకుంటున్నారు. ఇవే కాకుండా అమ్మఒడి పథకం ద్వారా నా బిడ్డలు ఒకటే ఇంగ్లీష్ మీడియం చదవకూడదు, ప్రతి ఒక్కరూ చదవాలి అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్స్ బాగుపరిచి వాటితో పాటు అమ్మఒడి పథకం కింద 15,000 రూపాయలు తల్లి ఖాతాలోకి జమ చేస్తున్నారు. వీటి ద్వారా ప్రతి ఒక్క బిడ్డ ఎడ్యుకేటెడ్గా చాలా డెవలప్ అవుతున్నారు. మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని అమ్మఒడి పథకం ద్వారా చెప్పొచ్చు అన్న. ఇలాంటి పథకాల ద్వారా మీరు ప్రతి ఒక్క కుటుంబంలో వెలుగులు నింపుతున్నారు. అంతేకాకుండా మా మామగారికి పెన్షన్ ద్వారా ప్రతి నెల వాలంటీర్ని ఇంటికి వచ్చి నిద్ర లేకుండా వాళ్ళు పెన్షన్ ఇస్తున్నారు. వాళ్ళకి బతుకు మీద ఆశ కల్పిస్తున్నారు. ఈ వయసు అయిపోయిన సమయాల్లో ఎవరు తోడు లేని సమయాల్లో మీరు వాళ్ళకి తోడుంటా అని చెప్పి ప్రతి నెల వాళ్ళకి పెన్షన్ ఇచ్చి ఆదుకుంటున్నారు. ఇవన్నీ కాకుండా మద్యపాన నిషేధం చేసి ప్రతి ఒక్క ఆడవాళ్ళ జీవితాల్లో మీరు వెలుగు నింపారు. ఇది వరకు మా మామగారు డైలీ ఒక తాగడమే కాకుండా ఇంట్లో కొంచెం గోలగోల కూడా చేసేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేకుండా ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. వీటన్నిటితో పాటు గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీస్ని పెట్టి దిశా చట్టం ద్వారా మా ఆడవాళ్ళ కష్టాలు తెలుసుకొని మీ అక్క చెల్లెళ్ళ జీవితాల్లో ఎటువంటి ఒడిదుడుకులు లేకోకుండా మీరు అన్ని విషయాల్లో తోడుగా ఉండి మీరు చూసుకుంటున్నారు. ఇలాంటి పథకాలు ఎన్నో చేసి మీరు మా అందరి జీవితాల్లో వెలుగులు నింపి మీ అక్క చెల్లెళ్ళలాగా మమ్మల్ని చూసుకుంటున్నందుకు మీకు ఎంతో కృతజ్ఞతలన్నా. మీరు సుఖ సంతోషాలతో కలకాలం వర్తిల్లాలని కోరుకుంటూ జై జగనన్న, జై జగన్. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకి లాంచ్ చేయడం జరిగింది. అదే క్రమంలో ఇక్కడ మనకి జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్స్, అలాగే ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది మనకి అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్లో. సో ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం కింద మనకి గర్భవతులు, బాలింతలు, అలాగే 6 నెలల నుంచి 3 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు, 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా మరింత వినూత్నంగా వాళ్ళ పోషక విలువలను పెంచే రీతిలో, ఆలోచన రీతిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. తద్వారా మనకి గర్భవతులు, బాలింతలు, అలాగే 6 నెలల నుంచి 6 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ప్రతిరోజు ఒక్క పూట భోజనాహారం కింద, ఒక్క పూట సంపూర్ణ పోషకాహారం కింద ప్రతిరోజు కూడా పాలు, గుడ్లు, పప్పు, అన్నంతో సహా వాళ్ళు సంపూర్ణ పోషణ అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని చక్కదిద్దడం జరిగింది. అలాగే గర్భవతులకి, బాలింతలకి కూడా గర్భవతులుగా ఉన్న తల్లులు లోపల పెరుగుతున్నటువంటి బిడ్డలు మరింత ఆరోగ్యవంతంగా ఉండాలా, ఆహ్లాదకరంగా ఉండాలా, మంచి ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి బిడ్డ డెవలప్ అయిన పక్షంలో సమాజ స్థాపనకి వాళ్ళ చేతుల్లోనే మనకి సమాజం ఉంది కాబట్టి సో ఆహ్లాదకరమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డని సమాజానికి అందించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా తల్లి బిడ్డ సంరక్షణ మరింత మెరుగుపడే అవకాశం ఉంది కాబట్టి వినూత్న రీతిలో ఈ ఐటమ్స్ అన్నీ కూడా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమం కింద ఈ రోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ మంత్రివర్యులు ముఖ్యమంత్రివర్యులు ఈ రోజు లాంచ్ చేయడం అన్నది గర్వించదగ్గ విషయం. సో ఈ రోజుటి నుంచి కూడా ప్రతి తల్లి అలాగే బిడ్డ సంరక్షణ మరింత మెరుగుపడుతూ ఆరోగ్యవంతమైనటువంటి సమాజానికి ఇది చేకూరుతుందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.